హలో అండి, హాయ్ అండి, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి అక్షయ తృతీయ కదా, ఇంట్లో అయితే టెంకాయ కొట్టాలనేసి పొద్దున్నే లేచేసి ఇంకా కొంచెం అది పాయసం మాదిరి పాల సేమ్యాలు ఉన్నాయన్నమాట. ఇంట్లో సేమ్యాలు చేస్తున్నాను, పాలు ఉన్నాయన్నమాట. పిల్లలు స్వీట్ తిన్నట్టు ఉంటుంది, నేను నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టినట్టు ఉంటుంది అనేసి ఇంకా బెల్లమన్నం చేద్దాం అనుకున్నాను. కానీ బెల్లమన్నం పెద్దగా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తినట్లే, బా ఎప్పుడు చేసినా బెల్లమన్నమే చేస్తున్నాను అనేసి ఈరోజు పాలశేమాలు అయితే ఉన్నాయన్నమాట. మేము ఇంట్లో చేసుకోవడం తక్కువ అండి, అవి చాలా రోజులైంది అనమాట. తీసుకొచ్చి పెద్ద కవర్ నిండా తెచ్చిపెట్టినాను అనమాట, అన్నీ అయిపోలేదు. పిల్లలు అందరూ ఉన్నారు కదా, చేస్తే తింటారులే అనేసి పాలన్నీ పెట్టేసి గిన్నెలో పెట్టినానమాట. పాలన్నీ కాగిన తర్వాత సేమాలు వేసేద్దాంలే అనేసి ఈ లోపల పాలు కాగే లోపల పూజ దగ్గర చేసుకుందాం అనేసి చేసుకుంటాం అనమాట. కడుపులో చిట్టు రోజాలు ఇలా అక్షయ తృతీయ రోజు కానీ అంటే ఏదన్నా పండగ ఉండే రోజు బల్లె రేట్ అమ్ముతారండి పూలు. కొన్ని 40 రూపాయలు అంటే మామూలుగా 20 రూపాయలకు 30 రూపాయలకే ఇంకా చాలా పెడతారనమాట పావాల. ఇలా ఏదన్నా పండగ ఉంది అంటే ఇంకా ముందు రోజు పూలు బల్లె గిరాకనమాట. అసలు మా ఆయన ఇంకా కడుపు నుండి వచ్చాడు అనేసి నేను ఇంకా పూలు మల్లె పూలు అయితే తీసుకోలేదనమాట. కొన్ని చిట్టు రోజాలు తీసుకొని రా, ఇంకా 2 రోజులైన పూజకు ఉంటాయి అనేది చెప్తే ఆ చిట్టు రోజాలు అయితే తీసుకొని వచ్చినాడనమాట. మల్లె మొగ్గులు 5 ఇచ్చినాయి, అల్లే అంత ఓపిక లేదు పిల్లలతో అనేసి ఇంకా అవి తీసుకొచ్చినాడు. టెంకాయ అయితే ఊళ్ళోనే తెప్పించాను అనమాట అంగట్లో, కడ్డీలు అయిపోయి. నాకేంటంటే సరుకులు, ఇంట్లో సరుకులు ఒక్కోసారి ఒక్కోటి గుర్తొస్తుంది అనమాట. మా ఆయన ఎప్పుడన్నా టౌన్ పోయినప్పుడు అడుగుతానే ఉంటాడు, ఏమన్నా తక్కువ ఉన్నాయా చెప్పు, తక్కువ ఉన్నాయా చెప్పు, మళ్ళీ అయ్యలేవు ఇలేవు అంటావు, అక్కడ అంగడికి పోవాలంటావు, అంగడికి పోకూడదు, అన్నీ తెచ్చి పెట్టుకోవాలా పోతున్నా కదా నేను రోజు అంటాడు అనమాట. నాకేమో అప్పుడేమో మతికుండి సావు అనమాట. ఇప్పుడు వచ్చేసి టెంకాయ ఇంకా కడ్డీలు మర్చిపోయినాను ఇంకా అనేసి కడ్డీలో ఒక టెంకాయ హేమాన్ తీసుకురమ్మంటే అంగడికి పోయి తీసుకొచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి పాలు నందిని చూస్తూ ఉండమంటే పాలు పొంగిపోతున్నాయి అనేసి ఇంకా నేను సేమ్యాలు వేసేద్దాంలే అనేసి ఒక కొంచెం పూజ చిట్టు రోజాలు అన్నీ పెట్టేసి వేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి సేమ్యాలలో నేను వచ్చేసి నెయ్యి వేస్తున్నాను అనమాట. ఇంట్లో చేసిన నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి అయితే వేసినాను. నిజం అండి, అప్పుడప్పుడు హాట్ హాట్గా తింటే పాలశేమాలు బాగుంటాయి. మరీ గట్టి పన్నాక తిన్నామంటే కొంచెం ఎంత స్వీట్ వేసి తినాలనిపించేది అనమాట. కొంచెం కొబ్బరి పొడి అవన్నీ వేసినాను, యాలకలు అవి వేసినానమాట, ఇంకా జీడిపప్పు, అవి వట్టి ద్రాక్ష అయితే లేవనమాట ప్రస్తుతానికి ఇంట్లో, అవి అయితే వేసేసి సింపుల్గా అలా చేసేసినాను. ఇంకా కొంచెం నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టేసినాను అంటే మిగతాది ఇంకా పిల్లలకు కొంచెం లేట్గానే లేచిన అంటే ఇంకా ఈరోజు బయట అంతా అలికేసి ఇండ్లు మళ్ళీ అలా తుడిచేసి నిన్నంతా అలికేసి ఇండ్లు పటాలు తుడిచా అనమాట. మళ్ళీ ఈరోజు పొద్దున్న లేచి మళ్ళీ మొత్తం అలా అలికేసి మళ్ళీ ఇంకా పిల్లలకు నీళ్ళు ఒక పక్క పొయ్యి మీద పెట్టేసి నేను పూజ దగ్గర కూర్చున్నాను అనమాట. ఇంకా పాలశేమాలు అయితే అయినాయన్నమాట. కొద్దిసేపు చల్లారి నీళ్ళే టెంకాయ కొడదామనేసి ఇక్కడ వచ్చేసి పట్టెకు వచ్చేసి గడపకు కుంకుమ పసుపు పెడతాను. అది పెట్టిన రోజుసేపు కూడా ఉండదండి, మా వాడు రుద్దుకుంటాడు అనమాట డాయర్కు సొక్కాకు చేతులకు అందరికీ బొట్టు పెడతానని. ఆమె నా బొట్టు తీసుకునేది అందరికీ పెడతాంటాడు అనమాట తెచ్చి. అక్కడ మా చిన్నమ్మ మిషనమ్మకు వీడియో తీపండి, మా వీడియో తీపండి, పెళ్లి కూతురు అవుతుంది అని ఆమె ఎత్తాలు చేస్తుంది అనమాట. మా చిన్నమ్మకి ఎందుకులే నీకే తెచ్చామంటే నాకు వద్దులేమ్మా నేను నీళ్ళు పోసుకోలే అంటుందేమో. అలా ఆడ మాట్లాడుకుంటా ఆమె నా పట్టెను పూజిస్తాను అనమాట. పసుపు కుంకుమ పెడితే బాగుంటుందండి, మా గడప కొంచెం కింద డిజైన్ వేసినదాన్ని బాగుంటుంది అనమాట. అలా పెడతా మా వాడి ఆడండి ఒక్కరు. ఈరోజు పొద్దున పెట్టానంటే సాయంత్రం వరకు కూడా దానికి పసుపు ఉండదు అనమాట. చేతులకంతా తీసుకొని ఇటు అలికేచ్చాడు అనమాట మొత్తం. వాడు పెట్టిన రోజుసేపు కూడా ఉన్నాడు. ఏదన్నా ఈరోజు శుక్రవారం కదా, బాగా మంచి రోజు వచ్చింది కదా అక్షయ తృతీయ. ఈరోజు ఏమన్నా బంగారు కొన్నా ఏమన్నా మనం ఇచ్చినా అన్నీ మంచిదే అనమాట. మనకు ఉన్నంతలో అయితే మనం సాయం ఏదన్నా దానం చేసినా మంచిదే, ఇంట్లోకి ఏదన్నా గోల్డ్ తెచ్చుకునే మంచిదే అనమాట. గడప అయితే పూజించి నేను అక్కడ తాపల దగ్గర కూడా కొంచెం పసుపు రాసేసి కుంకుమ పెడతానమాట. చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. మామూలుగా ఇలా ఏదన్నా పండగ ఉన్నదంటే చాక్ పిస్తా వేను అనమాట, కొంచెం ముగ్గు పొడితోనే వేస్తాను. అదొక సెంటిమెంట్ అనమాట. మామూలుగా ఇప్పుడు ముగ్గు పొడి ఎవరు వాడడం మానేసినారు కదా, నేను కూడా అండి. ఒకప్పుడు ముగ్గు పిండి తెల్లగా ఉంటుందండి, ముగ్గు పిండితోనే ఎక్కువ వేస్తానే ముగ్గు. ఇప్పుడు అక్కడ ఏం వేసినా కూడా చిన్నోడు అలికేచ్చాడు అనమాట, అందుకోసం అనేసి నేను పెద్దగా వేయను, ముగ్గు పొడితోనే వేస్తాను. వేసినానంటే ఇంక అక్కడ చాకపిస్తా ఎప్పుడన్నా పండగ లేనప్పుడు మాత్రం చాకపిస్తా వేస్తాను. పిలుచుతురా బాగా కూర్చుంటే ఆమె బాగా నీట్గా కూర్చొని పిలిచి మళ్ళీ తీసుకుంటాను అనమాట.
పిల్లలందరూ తిన్నారనమాట ఆమె తిన్నిళ్ళని ఆమెకు పెట్టిన. ఈ చాలాసార్లు నాకు ఇలా జరిగిందండి, తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. ఏంటంటే ఇక్కడ నేను ఎప్పుడు టెంకాయ కొట్టినా కొంచెం కుళ్ళిపోతుంది అనమాట, అది ఎవరికైనా చెప్తే మంచిది లేదన్నా దోషాలు అన్నీ దాంట్లో పోతాయి మంచిది కదా అంటారు. గుళ్ళో పూజారులు కూడా చాలామంది అడిగినా మంచిది లేమ్మ అన్నారనమాట. ఇప్పుడే కాదు అప్పుడప్పుడు నాకు ఇలా జరుగుతుంది అనమాట, టెంకాయ కొట్టినప్పుడల్లా. ఈరోజు కూడా టెంకాయ పాసిపోయింది, అంతకుముందు కూడా ఒకరోజు పాసిపోయింది అనమాట టెంకాయ. ఇక్కడ వచ్చేసి నీళ్ళు పెట్టినాను, టెంకాయ కొట్టేసిన నేను ఒక పక్క, సేమ్యాలన్నీ తినేసినారు ఎప్పుడు గిన్నెలు అప్పుడు అన్నీ కడిగేసాను అనమాట. పక్క నీళ్లు తోడిస్తుంటే పిల్లలందరూ నీళ్లు పోసుకుంటున్నారు. సుమా పోసుకునేది శుక్రవారం అంటే మా సైడ్ కొంచెం స్పెషల్ అండి, ఇంట్లో ఆడవాళ్ళు అంటే పిల్లలు కానీ అందరూ శుక్రవారం ఏ రోజు చేసినా చేయకపోయినా తల స్నానము శుక్రవారం ఖచ్చితంగా చేస్తారనమాట. నంది సుమా పోసుకొని వచ్చిన తర్వాత నందిని పోసుకుంటుంది అనమాట. గీజరు బాత్రూంలో పనిచేయలేదనమాట, అందుకే అందరికీ పొయ్యి మీద నీళ్ళు పెట్టేసినాను. కావుతా అంటే వాళ్ళు తోడుకొని పోసుకుంటున్నారనమాట. ఈరోజు కొంచెం ఈ వాతావరణ క్లైమేట్ మారింది కదా, కొంచెం కూల్ కూల్గానే ఉంది. పొద్దున పూట అంత ఎండ పెట్టడం లేదనమాట. అందులో ఈ ఉడుకు చెమటకాయలు అందరికీ వచ్చినాయి పాపం పిల్లలకు, చల్ల నీళ్ళు పోసుకొని పోసుకొని అందరికీ వచ్చినాయి అనమాట. అందుకనేసి కొంచెం వేడి నీళ్ళు పోసుకుందరు అనేసి రోజుకు ఒక్కసారే కదా అనేసి అందరికి కాంచేసిన అనమాట పోసుకున్నారు. ఇక్కడ కూర్చొని నేను ఏం చెప్తున్నానంటే, మా ఆయన రాత్రి వచ్చేసి లాలిపప్పులు బిస్కెట్లు ఏంటంటే అవన్నీ నాకటన్నీ వేసుకొని వచ్చినాడు అనమాట. అవన్నీ ఇల్లు ఓపెన్ చేసేది ఆడ పెడుతున్నారు. ఆ నిమ్మప్పులు అవేంటో లోపల జీలకర్ర అవన్నీ వేసినారు, హాజ్మోల్ అయితే వేసినారనమాట. అవి ఉప్పు ఉప్పంగా అలా ఉన్నాయి, అవన్నీ తుంచేది అలా పెడుతున్నారు. లాలిపప్పు పిల్లలు అందరూ ఉన్నారనేసి, మా ఆయన మామూలుగానే రెడ్డికి ఎక్కువ తెస్తాడు చిరు తిండి, పిల్లలు అందరూ ఉన్నారులే అనేసి అన్నీ తీసుకొని వచ్చినాడు అనమాట. ఏంటంటే బిస్కెట్లు లాలిపప్పులు అవన్నీ, అవి చూడండి అవన్నీ చూపించండి అట్లా అట్లా అన్నీ తీసుకొచ్చినాడు అనమాట. అవేంటో పాలబుడ్డీలు అని అవి తీసుకునే దాంట్లో ఏందో చిన్న చిన్న ముప్పులు వచ్చినాయన్నమాట. అవన్నీ తినేది తక్కువ వీళ్ళు ఓపెన్ చేసి, మా రెడ్డినే లేండి ముఖ్యంగా, మా రెడ్డి ఓపెన్ చేసేసి అన్నీ ఆడబెడతాడు. మళ్ళీ అది వద్దని ఏరే తీసుకొచ్చుకుంటాడు అనమాట అన్నీ కింద పడేసి. వానికి తోడు మా చిన్నోడు అనమాట ఇలా చేస్తున్నారు ఇంట్లో అయితే. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మన ఛానల్లో. కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కొంచెం లైక్ చేసినారంటే నా వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది అనమాట. పొద్దున పాలశేమాలు చేసి రాత్రి అన్నం ఉంటే తిన్నారు కదా, మధ్యాహ్నానికి వచ్చేసి ఇక్కడ పప్పు చేసినానండి. వంకాయ పెట్టేసి పొట్టిమిరకాయలు వేసి పప్పు చేసేసి వేడివేడి అన్నం చేసేసి ఉడియాలు పెట్టినాను అనమాట. ఇలా పిల్లలందరూ కూర్చొని, పిల్లలు వచ్చినప్పటి నుండి అందరూ మా రెడ్డి కూడా వాళ్ళందరినీ చూసుకొని వాడు ప్లేట్లో పెట్టించుకుని తింటున్నాను అనమాట. మామూలుగా అయితే వానికి నేను తినిపించేదాన్ని, ఇప్పుడు వాడు కూడా ప్లేట్లో పెట్టించుకొని కల్పించుకొని తింటున్నాడు. నిజమండి పిల్లలందరూ ఒకసారి ఉన్నారంటే అందరూ బాగా తింటారు అనమాట. ఇలా అయినప్పుడు అన్ని గిన్నెలలో పెట్టుకొచ్చుకొని అన్ని ఒక చోట కూర్చొని లేకుండా తినడం అంటే నాకు కూడా చాలా ఇష్టం అనమాట. మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇలాగే తినేవాళ్ళు. ఇప్పుడు మేము తక్కువ అనమాట, పిల్లల కోసం ఆయన ఉండాలి లేకపోతే నేను తింటామంటే ఆయన పిల్లలకు ఉండాలన్నమాట. అందుకనేసి తినడం తక్కువ ఇలా అందరూ అన్నాలు అయితే తింటున్నారనమాట. ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్, ఇదండి వ్లాగ్ వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.